హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్న్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈ మిరపలో వచ్చే ఆకు పై ముడత కింది ముడత చాలా ఉధృత ఎక్కువ అవుతుంది వీటి గురించి కొన్ని మందులు చెప్పడానికి చాలామంది అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆకు పైముడత అనేది మనకు పురుగు ద్వారా వస్తుంది అదే అలాగే కింది ముడత అనేది మనకు నల్లి ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను పై ముడతకి సంబంధించిన మందులు చెప్తాను విధంగా అదేవిధంగా మనకి పై ముడత కింది ముడతకు రెండింటికి ఉపయోగపడే విధంగా మందులు చెప్పడం అయితే జరుగుతుంది ఈ పెంజ్ ఈ మందులు మటుకు కాస్త మార్చి మార్చి వాడుకోండి అప్పుడైతే మంచి ధరలు ఉంటాయి ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందుకోసం కాస్త భయమందులైతే ఎక్కువ వాడకండి ఎందుకంటే వైరస్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ముందు ముందు కానీ ఈ మందుల్ని కెమికల్స్ని మార్చి మార్చి స్ప్రే చేసుకోండి అప్పుడైతే మంచి తెలుసు ఉంటాయి నేను చెప్పే ఈ మందులు కూడా కంప్లీట్గా ముడతకైతే చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్తాను ఆ మందులు డోసులు అవన్నీ కూడా చెప్తాను చూసుకోండి బాగా అదేవిధంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లాకైనా నొక్కండి తద్వారా మీకు వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి కాబట్టి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఆ మందులు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మరి ఈ మిరపలు వచ్చేసి పైముడతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రీజెంట్ ఫ్రెండ్స్ మనం చిన్న మందుల నుంచి స్టార్ట్ చేసుకోవాలి రీజెంట్ ఫిఫ్టీన్ వేలు ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది మనకు ఎకరానికి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు ఇది పైముడతకి త్రిప్స్ పైన బాగా మంచి ఎఫెక్టివ్గా పనిచేసే మంది ఫ్రెండ్స్ ఇక సెకండ్ వన్ వచ్చేసి అని దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీ నెల ఫార్టీ పర్సెంట్ ఇమిడాక్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది నలభై నుంచి అరవై గ్రాముల వరకు ఎకరానికి వాడుకోవచ్చు ఇది కూడా మంచిగా ఉంటుంది మనకు ఆకో ఈ మిరపలు వచ్చే పైముడతకి పచ్చదోమికి అదే అదేవిధంగా త్రిప్స్ పైన మంచి ఎఫెక్ట్ అయితే పనిచేస్తుంది పోలీస్ అనే టెక్నికలు ఇక థర్డ్ వన్ వచ్చేసి మనకు ఈ పెగాసిస్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి డైఫెన్ థోరన్ ఫిఫ్టీ పర్సెంట్ రూపంలో పెగాసిస్ అనేది మిరపలో వచ్చే ఆకు పై ముడత కింద ముడత రెండింటికి వర్క్ అయ్యే ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇది పెగాసిస్ అనేది నల్లిని కూడా సంహారిస్తుంది ఇది మంచి ఎఫెక్టివ్గా పనిచేసే ముందు ఇది రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి అయితే వాడుకోవచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది మనకు మిరపలో ఇది పెగాసిస్ అనేది తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డెలిగేట్ అని దొరుకుతుంది స్పైనోడ్రమ్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది మనకు త్రిప్స్ పైన మంచి ఎఫెక్టివ్గా పురుగు పైన త్రిప్స్ పైన మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మందు ఫ్రెండ్స్ ఇది ఆకు బాగా మనకు చెట్టు బాగా ఇలా బుట్ట కట్టే సమయంలో స్ప్రే చేసుకుంటే కనుక ఇమీడియట్గా గ్రోత్ బాగా వచ్చి మంచి క్వాలిటీగా చేను రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డెలిగేట్ తోటి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మందు ఇది నూట ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి కాకపోతే కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది మంచిగా బాగా చేను వచ్చే టైంలో వేసుకుంటే కనుక మంచి స్టేజ్లో పూత ఖాతా స్టేజ్లో కానీ ఈ విధంగా బాగా ఎదిగే స్టేజ్లో వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది డెలిగేట్తో ఇది పై ముడతకి చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇక తర్వాత వచ్చేసి మనకు ఈ బెనివి అని దొరుకుతుంది ఫ్రెండ్స్ ఏఎంటే నిపు్రోల్ అనే టెక్నికల్ ఇది కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు మిరపలోన మంచి చెట్టు బుట్ట కట్టడానికి అన్ని రకాల సర్వరోగ ఇది బహుళ ప్రయోజకరమైన చెప్పవచ్చు బెనివి అని కూడా ఇది రెండు వందల నలభై ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు ఇది మనకు నల్లికి అదేవిధంగా పై ముడత కింది ముడతకి రెండింటికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మందు ఫ్రెండ్స్ మనకి మనం ఈ మందు స్ప్రే చేసామంటే ఒక తెగులుక తప్ప ఎలాంటి మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు వీటిని మాత్రం ఎప్పుడైనా సింగిల్గానే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి చెట్టు బాగా బుట్ట కట్టి మంచి షైనింగ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఈ బెనివేతో కానీ ఢిల్లీగేట్తో కానీ వీటిని స్ప్రే చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయి ఫ్రెండ్స్ మనకు ముడతకి చాలా సుదీర్ఘ కాలం పాటు ఈ ముడతను రాయకుండా చేస్తాయి ఈ మందులు అనేటివి ఇవి పెద్ద మందులు కాస్త కాస్ట్ ఎక్కువ సింగిల్గానే స్ప్రే చేసుకోండి కాంబినేషన్లో కలుపుకోవద్దు ఎప్పుడైనా సరే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు పైముడతా ముడతకి రెండింటికి పనిచేసే మందు అయితే నగాటానికి దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఇచ్చి అని పాస్మేట్ అంటారు దీన్ని ఇది చాలా ఎక్స్ ఎఫెక్టివ్గా పనిచేసే మందు మనకి కింద ముడతకి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు ఆకు భాగంగాద్దనం వచ్చి మంచి షైనింగ్ రావడం అయితే జరుగుతుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మనకి ఇది ఈ నగట అనేది కూడా తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి అని దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఎఫెక్టివ్గా పనిచేసే వంద పై మూడతకి ఎన్ని మూడతకి క్లోరి పెన్ పేరు క్లోరి పెన్ పేర్ అండ్ టెక్నికల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎస్సీ ఫార్ములేషన్ లోనా ఇది ఎకరానికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కూడా మిరపలు వచ్చే పై ముడత కింద ముడతకి చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మందు ఫ్రెండ్స్ ఇది కూడా ఈ విధంగా ఈ మందుల్ని మార్చి మార్చి ప్రే చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రీజెంట్ గోల్డ్ అని ఉంది ఫ్రెండ్స్ మనకు ఫిబ్రవరీలో ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రూపంలో ఉంటుంది కూడా ఇది కూడా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మనకు ఎఫెక్టివ్గా పనిచేసే మందు ఈ రీజెంట్ గోల్డ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఈ ఫిఫ్టీ నెల టెక్నికల్ దీని ద్వారా మనకు ఆకో త్రిప్స్ పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన మంది ఫ్రెండ్స్ ఇదైతే మనకు రిజెంట్ గోల్డ్ అనేది దీన్ని వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఎకరానికి స్ప్రే చేసుకో చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనే మనం దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఇది డైఫెన్ త్రిను ఫైవ్ రూపాక్స్ పెను రెండు టెక్నికల్ కలిసి ఉంటాయి ఇది ఆకు ముడత కింది ముడత రెండింటికి ఉపయోగపడే మందు ఫ్రెండ్స్ ఇది కూడా చాలా ఆకులు మెత్తదనం రావడం రావడం అయితే జరుగుతుంది ఈ మందుతోటి ఇది ఒక ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మందుల్ని మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే కనుక ఆ మిరపల వచ్చి ఆకు పై ముడత కింది ముడత రెండింటిని ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఎప్పుడైనా ప్రివెన్షన్గానే ఉండండి ఉధృతి ఎక్కువ దాకా ఉండకండి ఉధృతి ఎక్కువ అయితే కనుక కాస్త ఈ మందుల్ని మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే కూడా ఒక రెండు మూడు స్ప్రేయింగ్లోనే మనకు పూర్తిగా అయితే కంట్రోల్ అవుతుంది ఎప్పుడైనా ముడత ఎక్కువ ఉంది అనుకుంటే కనుక మనం ఈ బెనివే కానీ డెలిగేట్ని కానీ వాడండి అప్పుడైతే మనకి ఇమీడియట్లుగా ముడత అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి కాస్త పెద్ద వందలు జోలికి వెళ్ళండి ఎక్కువ ఉన్నప్పుడైతే అప్పుడైతే మంచి రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా మనకు కీఫన్ అని కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి పిఐ కంపెనీలో అదేవిధంగా టైచీ అని ఉంది నిష్నో కంపెనీలో ఇది కూడా మిర్చిలో వచ్చే పై ముడతకైతే చాలా ఎఫెక్టివ్గా పనిచేసిన మందు ఈ విధంగా దీన్ని ఒక ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడాలి రెండు వందల యాభై ఎంఎల్ ఈ విధంగా ఈ మందుల్ని మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే కనుక మనకి మిరపలు వచ్చే ఈ ఆకు పై ముడత కింద ముడతనైతే ఇదిగా కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి ఈ ముందు ముందు కానీ మందుల్ని స్ప్రే చేసుకొని అధిక దిగుబడి సాధించగలుగుతారని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో అయితే ఇలాంటి ఇలా ఇదే విధంగా స్ప్రే చేసుకొని మంచి రిజల్ట్స్ రాబట్టుకోండి నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెళ్ళాకదాన్ని నొక్కండి తద్వారా మీకు వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్